నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాలపట్నం థామస్పేట హయ్యర్పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి తెరిసమ్మ సంస్మరణ సభకు హాజరైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరిన గజవల్లి శ్రీనివాసరావు. టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షుడిగా గజవల్లి శ్రీనివాసరావు నియామకం. అభినందించిన టీడీపీ చీరాల ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య. ఈపురపాలెం యోజన గ్రంథాలయం క్యాలెండర్ ఆవిష్కరించిన చీరాల ఆర్డీఓపీ సరోజిని. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి క్యూ కట్టిన పరుచూరు వైసీపీ నేతలు. చీరాల పట్టణం థామస్పేట హయ్యర్పేట సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, థామస్పేట నాయకులు కట్టాచంద్ర, సలగల అమృతరావు, బొనిగల భాను, వాసిమల్ల బ్రదర్స్, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, కౌన్సిలర్ చుక్కా నాగలక్ష్మి, గోలి స్వాతి, మల్లెల లలిత, అప్పల శ్రీనివాసరెడ్డి, కొండ్రు బాబ్జీ, తలకాయలు సుధీర్, జంగా ప్రేమ్ కుమార్, గుంటూరు మాధవరావు, కావూరి బాలకోటిరెడ్డి, ధనుంజయ, ఆసాది అంకలరెడ్డి, యాతం క్రాంతి, షేక్ మస్తాన్, ఎరకుల బాపిరాజు పాల్గొన్నారు. అందరూ ఒకే దాంట్లో శాంక్షన్ అయితే ఇచ్చేటప్పుడు తీసుకోండి. రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి శామ్యూల్ జార్జి విద్యా సంస్థల చైర్పర్సన్ తెరిసమ్మ సంస్కరణ సభకు చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. తెరిసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం శాసనసభ్యులు కె నాగార్జునరెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ బాపట్ల జిల్లా అధ్యకులు ఏలూరు సాంబశివరావు, టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య సమక్షంలో కాంగ్రెస్ నాయకులు గజవల్లి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. టీడీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట ప్రభుత్వ విధానాలకు విసిగిపోయిన ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తేనే ఉపశమనం లభిస్తుందని ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీలో చేరారు. మంచి సర్వీస్ చేసే వ్యక్తి, పేరున్న వ్యక్తిని ఈరోజు మనం పార్టీలోకి తీసుకోవడం జరిగింది. శ్రీనివాసరావు గారిని వారు గజవల్లి శ్రీనివాసరావు గారు వారు మన పార్టీకి ముందుకొచ్చేసి మేము కూడా మీతో పాటు కష్టపడి పనిచేస్తానని చెప్పేసి రావడం అనేది మనందరం కూడా సంతోషించదగినటువంటి విషయం. చాలా మందిని ఇంకా పార్టీలో జాయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఊర్లో ఇదేం కర్మ కార్యక్రమానికి కూడా దాదాపు ఆయన నోటుకుంటేనే చెప్తాడు 8000 మందిని తీసుకొస్తానన్నటువంటి విషయం కూడా ఆయనే చెప్తాడు. మీకు తెలియదు చాలా మందిని ఈ మధ్యకాలంలో ఈ 6 నెలల్లో నేను
చాలా మంది కలవడం జరిగింది చాలా మంది దగ్గర మద్దతు తీసుకున్నాం నేను కానీ మీరు ఏమనుకుంటారంటే ఎక్కడికక్కడ ఓహలు అయ్యని మీరు వదిలేయండి మనందరం కలిసి చక్కగా ఇంకా మీరు కూడా నాకు మద్దతు ఇవ్వాలి టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షుడిగా గజవల్లి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడిగా కొండ్రు రత్నబాబులను నియమిస్తూ బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు ఇచ్చిన నియామక ఉత్తర్వులను టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య అందజేశారు ఈ సందర్భంగా గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడారు తన పూర్తి సమయం పార్టీ కోసం కేటాయించి పనిచేస్తానని చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా తనతో పాటు కార్యకర్తలు పనిచేయాలని కోరారు చీరాల అభివృద్ధి కోసం కష్టపడతాడని మా ఇంట్లో నేను ఏంటంటే అదే అమలు చేస్తాను మనిషికి పార్టీ అనేది ఉండదు నేను ఏది ఇది కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్ అని చెప్పి మా ఇంట్లో వస్తారు తప్పనిసరిగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఏదన్నా మనకి సహకారం చేయడానికి కూడా పిల్లకాయలు రెడీగా ఉంటారు అంటే ఇందులో ఆ మాట చెప్పడానికి ఒక అర్థం ఉంది ఫ్యామిలీని చాలా పద్ధతి ప్రకారం తెచ్చుకున్నారు డబ్బు ఉంటే కాదు కుటుంబాన్ని కూడా తన అడుగు జాడల్లో నడుపుకునే విధంగా ఆయన ఆయన ఒకసారి ఒకసారి చూసే కదా ఆయన నిర్ణయానికి కట్టుబడే ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఎంత లేదు ఉన్న కోడలు కానీ ఆమె కానీ అందరూ సో అలాంటిది ఏంటంటే కొద్దిమందికి అవకాశం గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని 50 ఏళ్ల క్రితం ఎంతో ముందు చూపుతో యువజన గ్రంథాలయం స్థాపించడం అభినందనీయమని చీరాల ఆర్డీఓపీ సరోజిని అన్నారు ఈపురపాలెంలోని యువజన గ్రంథాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు సభకు గ్రంథాలయం గౌరవ అధ్యక్షులు విశ్రాంత ప్రిన్సిపల్ ఏ నాగవీరభద్రాచారి అధ్యక్షత వహించారు నిరుపేద విద్యార్థులకు డిజిటల్ సేవలు ఉద్యోగ సాధనకు కౌన్సిలింగ్ కేంద్రం విద్యార్థులకు విజ్ఞానంపై ఆసక్తి నెలకొల్పడం కోసం టెలిస్కోప్ ఏర్పాటు చేశామని గ్రంథాలయం అధ్యక్షులు డాక్టర్ అందే మురళీవర ప్రసాద్ తెలిపారు అనంతరం ఆర్డీఓ సరోజనీని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పివిఎస్ వరప్రసాద్ బత్తుల బ్రహ్మారెడ్డి గాదే హరిరావు రిటైర్డ్ ఏసీపీ కట్ట రాజ్ వినయ్ కుమార్ కోట వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా 2 రోజుల క్రితం నియమితులైనట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది దీంతో పరుచూరు నియోజకవర్గంలోని 6 మండలాల అధికారులు ప్రజాప్రతినిధులు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి క్యూ కట్టారు 2 రోజులుగా వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందిస్తున్నారు తమ గ్రామాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల పట్టణం థామస్పేట హయ్యర్పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి తెరిసమ్మ సంస్మరణ సభకు హాజరైన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరిన గజవల్లి శ్రీనివాసరావు టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షుడిగా గజవల్లి శ్రీనివాసరావు నియామకం అభినందించిన టీడీపీ చీరాల ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఈపురపాలెం యువజన గ్రంథాలయం క్యాలెండర్ ఆవిష్కరించిన చీరాల ఆర్డీఓపీ సరోజిని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి క్యూ కట్టిన పరుచూరు వైసీపీ నేతలు ఇవి బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్